మీ కొరకు ఈ రోజు దేవుని వాగ్దానము. మీరు భయపడకుడి జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము. డు నాట్ బి అఫ్రైడ్ నాట్ డిస్మైడ్ బికాస్ ఆఫ్ దిస్ గ్రేట్ మల్టిట్యూడ్, ఫర్ ద బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్ బట్ గాడ్స్. 2 క్రానికల్స్ 20:15. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము, మీరు భయపడకుడి జడియకుడి, ఈ యుద్ధము మీరు కారు, దేవుడే జరిగించును. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఎంతో శ్రేష్టమైనది. మనం భయపడకూడదని, జడియకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు భయపడకూడదు, ఎందుకు జడియకూడదంటే, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతుల గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషపాతు అనే రాజు ఉన్నాడు. ఆ రాజు సైన్యం మీదకి మూడు శత్రు సైన్యాలు ఒకేసారి దండెత్తుకొచ్చారు. రాజు మొదట భయపడ్డాడు. ఆ తర్వాత యెహోవాయందు విచారణ చేయటానికి ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేశారు. ఒక దైవజనుడి మీద దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది. ఆ దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటే ఈరోజు మన వాగ్దానము. మీరు భయపడకుడి జడికుడి, యుద్ధము మీరు కారు, దేవుడే జరిగిస్తాడు. నా ప్రియ సహోదరి సోదరుడా, మన యుద్ధాలు దేవుడే జరిగిస్తాడు. మన పక్షాన దేవుడు ఉన్నాడు, ఆయన యుద్ధం జరిగించే దేవుడై ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉండి మన పక్షాన యుద్ధం జరిగిస్తూ ఉంటే, మనం మౌనంగా ఉంటే చాలు. యెహోషపాతు సైన్యము చేసింది ఏమిటంటే, వారు పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా దేవుడు ఆ మూడు శత్రు సైన్యాల మధ్య మాటుగాండ్రను పెట్టినని, ఆ మాటుగాండ్రను పెట్టినప్పుడు వారికి వారే పొడుచుకొని చచ్చారని దేవునికి లేఖనంలో మనం చదువుతూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సోదరుడా, నీవు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. దేవుడు నిన్ను యుద్ధం చేయమంటే యుద్ధం చేయాలి, యుద్ధము చేయొద్దంటే యుద్ధము చేయక్కర్లేదు. నీవు మౌనంగా ఉండు అంటే నీవు మౌనంగా ఉండు. నీవు బిగ్గరగా కేకలవే అంటే బిగ్గరగా కేకలవేయాలి. అంటే దేవుడు ఏది చెప్పాడో అది మనం చేస్తే మనం గొప్ప విజయాన్ని పొందుకుంటాం. మీరు భయపడద్దు, జడియొద్దు, ఈ యుద్ధము మీరు కాదు. ఈ యుద్ధము ఎవరు జరిగిస్తారు? దేవుడే యుద్ధము జరిగిస్తాడు. అనేక సార్లు మనం కలవరపడిపోతున్నాం, ఈ యుద్ధం ఎవరు జరిగిస్తారు, నేనైతే యుద్ధం ఆడలేను, నేనైతే పోటీలోకి వెళ్ళలేను, నేనైతే దీన్ని సాధించలేను అని అనేక సార్లు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ నా ప్రియ సహోదరి సోదరుడా, దేవుడే యుద్ధము చేస్తాడు. దేవుడే మన పక్షాన కార్యాలు జరిగించే దేవుడు. దేవుడే విజయము మన పక్షాన ప్రకటించే దేవుడై ఉన్నాడు. శత్రువుతో యుద్ధము చేయటానికి దేవుడే సిద్ధపడుతున్నాడు. కనుక మనం మౌనంగా ఉందాం, మనము ధైర్యంగా ఉందాం. దేవుడు మన పక్షాన అద్భుతం చేయబోతాడు. దేవుడు నిశ్చయముగా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చి, మీ కుటుంబాల్లో, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, మీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మీరు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితుల్లో కూడా శత్రువుతో యుద్ధం ఆడి మీ పక్షాన యుద్ధం గెలిచి విజయం ఇచ్చి మిమ్మల్ని సంతృప్తిపరచడానికి దేవుడు సిద్ధంగా ఉండుండగా ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చి అద్భుతాలు చేయబోతుండగా ధైర్యంగా ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించండిగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.